మిథున రాశి దగ్గరికి వాళ్ళకి ఈ ఈ రాశికి ఇక్కడ అష్టమస్థానంలో గురువుతో శని భగవానుడు తోడై ఉండటంతో పాటుగా కూడాను శుక్రుడు బుధుడు మంచి బలాన్ని ఇస్తున్నారు వీళ్ళకి బానే ఉంది సూర్యభగవానుడు కూడాను బలోపేతుడుగానే బలం ఇస్తాడు కానీ రాహు చదకొడుతున్నాడు కనుక రాహు వెయ్యి స్థితిలో ఉన్నాడు అక్కడ పన్నెండో స్థానంలో ఉన్నాడు వృషభంలో ఉన్నాడు దానిలో ప్రతి పనికి అది వివాహమా వ్యాపారమా వ్యవసాయమా ఆర్థికమా మానసికమా సాంఘికమా విద్య ఉద్యోగమా సంతానమా విదేశాలమా కళారంగాల లేకపోతే చేతి గుర్తులా లేకపోతే మీరు ఏది ఏం ఎవరు ఏం చేస్తారో అయిపోయినట్టు అయిపోతుంది అయిపోయింది అనుకునే లోపల అదే ఒక చిన్న ఆటంకంతో ఉంటుంది దీనికి కూడా మీరు చేయాల్సింది కూడా ఏమీ లేదు దానికి చేయాల్సింది దీనికి ఒకటే మార్గం ఇప్పుడు దీనికి ఏదైనా కూడాను తీపికి సంబంధించినటువంటి పదార్థం అంటే ఎన్నో రకాలు ఉన్నాయి తీపి అంటే ఒకటి ఏమని చెప్పేది నేను దాని వర్ణన నాకు అవసరం అవసరం లేదు కదా భక్తులు లేదా ఏవి తీపి దొరకపోతే బెల్లగడ్డానికి ఇంట్లో ఉంటుంది లేదా అంత పస్తానే ఉంటుంది ఇది ఏ భక్తులకైనా సరే ఒకటే మాట ఎవరైనా అది దాన్ని ఆనందంగా తినే వాళ్ళకి ఇవ్వండి మీ చుట్టాలకో పక్కాలకో ఇంటికి వచ్చే స్నేహితులకో లడ్డులు అవి పెట్టేసేస్తే వాళ్ళు తినే పెట్టాలి అంటాడు అట్ట కాదు అబ్బా ఇవాళ లడ్డూ దొరికిందిరా అనే అభిప్రాయం ఉండేటువంటి వ్యక్తులు పెట్టండి మీకు శుభం చేకూరుతుంది మనస్ఫూర్తిగా కూడా మా మిథున రాశి వారిని కూడా ఆస్వాదిస్తున్నాను శుభం